గత 2 సంవత్సరాలుగా వర్కింగ్ జర్నలిస్ట్ లో అనేక సమస్యలకు లోనవుతూ ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలను కూడా పరిష్కరించకపోవడంతో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ డబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోన పాపారావు అధ్యక్షతన స్థానిక ప్రెస్ క్లబ్ దగ్గర ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకరువు పెట్టారని ప్రస్తుత విషయాన్ని వివరించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవీ మల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులను పట్ల నిరంకుశ విధానాలు అవలంబిస్తుందని వెంటనే విడనాడాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ కు అందజేసి ప్రస్తుత విషయాన్ని వివరించారు. బీసీ సంఘ నాయకులు పిట్టా చంద్రపతిరావు, సీనియర్ పాత్రికేయులు బాగాది శ్రీరామ్మూర్తి, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం కార్యదర్శి నవచైతన్య, సహాయ కార్యదర్శి చౌదరి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు చిన్నారావు, ఎల్ ప్రసన్నకుమార్, రమేష్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు అన్ని జిల్లా శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టులపై దొడిగిన జాడులకు వ్యతిరేకంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లోనూ, అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, సమాచార శాఖ కార్యాలయాల్లో కూడా నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. 2.5 సంవత్సరాలుగా జర్నలిస్టులకు లిక్విడేషన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యానికి గురిచేసి మనోవేదనకు గురిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దశల వారి పోరాట ఉద్యమంలో కుండు తడుపుగా భారత మేరకు కొన్ని నిబంధనలు విధించి ఈ జిల్లాలో 324 మాత్రమే అక్రిడేషన్ సదుపాయాలు మంజూరు చేశారు. గతంలో 16,000 నుంచి 1,700 జర్నలిస్టులకు కనీసం అక్రిడేషన్ సదుపాయాల్లో నిబంధనలు కఠినతర చేసి వారికి వృత్తిరీత్యా అనేక ఆటంకాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వ్యతిరేక విధానాలకు జర్నలిస్టులు ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. వారు కనీస సదుపాయాలు, బస్ పాసులు కూడా లేకుండా పోయింది. అలాగే గత కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్గా పనిచేసిన జర్నలిస్టులందరూ కూడా ఈ జిల్లాతో సహా దాదాపుగా 22 జర్నలిస్టులు రాష్ట్రంలో మరణించారు. వారందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని జీవో కూడా విడుదల చేసింది. ఆ జీవోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక నిర్లక్ష్య వైఖరి చేస్తూ కుంటిసాకులు చెబుతుంది. ఇటువంటి పెడధోరణులకు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల మీద అనేక ఇబ్బందులు గురిచేస్తూ గురిచేస్తుంది. వారి కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డును పడ్డారు. అసలు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టులకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. సదుపాయాల గురించి, హక్కుల గురించి ఈ యొక్క ధర్నా 7 రోడ్ జంక్షన్లో కూడా జరిగింది. అక్కడి నుంచి ఖాళీగా వచ్చి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ వద్ద వారి తల కోరికల్ని ఈరోజు మీడియా ముందు ఉంచుతున్నాం. ఈ యొక్క మీడియా అనేటటువంటిది దేశ రాష్ట్రపతికైనా, దేశ ప్రధానమంత్రికైనా, రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, గవర్నర్కైనా, మంత్రులకు కాదు, జిల్లా అధికారులకి, ఎస్పీకైనా, కలెక్టర్కైనా, ప్రతి ఒక్కరికి ఈ మీడియా అవసరం. ఈ మీడియా ద్వారానే వాళ్ళు ఈ యొక్క ప్రజలకి ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పంథాలు నడుపుతున్నారు, వాళ్ళ జీవోస్, వారి యొక్క కార్యక్రమాలు ప్రతిదీ చేపట్టింది కూడాను ఈ మీడియా ద్వారానే పబ్లిసిటీ జరుగుతుంది. అటువంటి ఈ యొక్క మీడియా జర్నలిస్ట్ సహోదరులకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు అయితేనేమి, హక్కులైతేనేమి, ప్రభుత్వం అలాగా రోజు రోజుకి కాలు రాయడం చాలా అన్యాయం అని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, కరోనాలో ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అది ఇవ్వాలి. పక్క రాష్ట్రాల్లో అమలు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో అమలు చేయమని అడుగుతాం. వాళ్ళ జీవోసు, వారి యొక్క కార్యక్రమాలు ప్రతిదీ చేపట్టింది కూడాను ఈ మీడియా ద్వారానే పబ్లిసిటీ జరుగుతుంది. అటువంటి ఈ యొక్క మీడియా జర్నలిస్ట్ సహోదరులకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు అయితేనేమి, హక్కులైతేనేమి, ప్రభుత్వం అలాగా రోజు రోజుకి కాలు రాయడం చాలా అన్యాయం అని డిమాండ్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి చిన్న నిరసనగా శ్రీకాకుళంలో కూడా చేపడుతున్నాం. తర్వాత చిన్న పత్రికలు జిఎస్టీ తొలగించాలి. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు వెంటనే తక్షణమే మంజూరు చేయాలి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ 1 లక్షల వరకు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు, మన ఎక్స్గ్రేషన్ ఇచ్చారు, మన రాష్ట్రంలో మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు. దానికోసం మనం పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మన కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను.